అందరికి నమస్కారం. పొద్దున్న నుంచి రమ్య రఘుపతి గారి యొక్క ఇష్యూ, ఫైనాన్స్ ఇష్యూస్ మీడియాలో బ్లాస్ట్ అవడంతో నాకు విపరీతంగా మీడియా నుంచి, బంధుమిత్రుల నుంచి ఫోన్ వస్తుంది. పొద్దున్నే నేను చెప్పాను, ఫస్ట్ ఒకటే చెప్తున్నాను, నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు, ఇది జరిగిందని కూడా నాకు నిన్న మొన్నటిదాకా కూడా తెలియదు చాలా మటుకు. ఒకటే చెప్పాలంటే 9 ఏళ్ళు అయింది మాకు దాదాపు పెళ్లి, ఒక 2-3 ఇయర్స్ తర్వాత మేము విడిపోయాం, దాదాపు 5-6 ఏళ్ల క్రితమే విడిపోయాం. ఇటువంటి సమస్యలు ఉన్నాయి, ఇది మరీ పెరుగుతుందా ఏమో అన్న భయంతోనే మేము విడిపోయాం. ఎవరికి వాళ్ళు గౌరవంగా మేము మా జీవితాన్ని మేము గడుపుతున్నాం. ఎటువంటి ఒక సంబంధం నాకు ఆమెకి లేదు, వేరే వేరుగా ఉన్నాం. అయితే గత కొన్ని దినాలుగా, అంటే ఇంతకుముందు హిందూ పూర్ ఇష్యూస్ ఇవన్నీ కొన్న ముందు వచ్చినా కూడా, తర్వాత కొన్ని కొత్త ఇష్యూస్ రావడంతో నాకు కూడా భయమేసి, నేను కూడా 3 మంత్స్ బ్యాకే నేను ఒక పబ్లిక్ నోటీస్ కూడా పేపర్లు ఇవ్వడం జరిగింది. ఈమెకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఫైనాన్షియల్ కానీ ఈ విధంగా కానీ మా బంధువులకి ఎవరికి కూడా సంబంధం లేదని ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ప్రజలకు తెలియాలని. మా వరకు మేము దూర దూరంగా ఉన్నాం, ఏం జరుగుతుందో నాకు తెలియదు. గత కొన్ని రోజులుగా కొంతమంది ఎక్కువ కార్లు రావడం, ఇంటి నిండా జనాలు, ఇలాంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు, ఏం జరుగుతుందో ఏంటో అన్న పరిస్థితి. రాత్రులు కూడా ఇంటికి రావడం ఇలా జరుగుతుంది కొంతమంది. ఇది ఫైనాన్స్ సంబంధించిన ఇష్యూస్ నాకు అర్థమయ్యి హెచ్చరించాను కూడా, ఈ ఇంట్లో దయచేసి ఈ యాక్టివిటీస్ పెట్టుకోవద్దు, దండం పెడుతున్నాను, ఎందుకంటే బిడ్డ ఉన్నాడు కాబట్టి పెట్టుకోవద్దని కూడా నేను వెళ్లి అక్కడ చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత గత 2-3 రోజులుగా నాకు ఫోన్లు విపరీతంగా వస్తున్నాయి, ఒకటి తర్వాత ఒకటి, చాలా కంప్లైంట్లు ఇలా రావడంతో మొన్న నిన్న కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా నాకు ఈ విషయం తెలియదు, కానీ నేను ఖచ్చితంగా నేను కనుక్కొని మీకు నా వరకు ఎంతవరకు దీన్ని నేను మీకు సపోర్ట్ ఇవ్వగలుగుతానని నేను కనుక్కుంటానని ఇన్స్పెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. మా లాయర్ గారు కూడా వెళ్లారు. ఇది ఎక్కడ మునుగుతుంది, ఎక్కడ తేలుతో ఎవరికి తెలియట్లేదు, మాకు కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎక్కడెక్కడో కొత్తగా వస్తున్నాయి కాబట్టి. ఈ పరిస్థితిలో నేను క్లియర్ గా ఉన్నాను, మేము దూరం దూరంగా ఉన్నాం, ఏం జరుగుతుందో వాళ్ల కుటుంబం సైడ్ కొంతమందికి తెలుసు, కానీ నాకు నా కుటుంబానికి ఎవరికీ కూడా తెలియదు. 2, ఇటువంటి ఫైనాన్షియల్ విషయాల్లో మా కుటుంబాలు ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు, మేము ఇవ్వడం తప్ప తీసుకోవడం మాకు తెలియదు, ఎవరిని హర్ట్ చేయడం మాకు ఇష్టం లేదు కాబట్టి ఇంతకంటే నేను మాట్లాడట్లేదు. దయచేసి క్లియర్లీ ఐఎమ్ టెలింగ్, ఐఎమ్ నాట్ కనెక్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఇష్యూస్. థ్యాంక్ యూ.